పేరెంట్స్ కి స్టూడెంట్స్ కి అందరికీ నమస్కారం అండి. స్టూడెంట్స్, మీరు నాకంటే చిన్నవాళ్ళు కాబట్టి నా బ్లెస్సింగ్స్ రా. నాకు ఒక స్టూడెంట్ ఒక వీడియో పంపించాడు వాట్సాప్లో. నేను జనరల్గా వాట్సాప్తో చాలా ఎక్కువగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయను, చూస్తూ ఉన్నాను. మెసేజ్ కూడా పెట్టాడు సార్, వాట్సాప్లో ఒక వీడియో పంపించాను సార్, ఈ ఆన్లైన్ కోచింగ్ క్లాసెస్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటో చాటుతూ, దాని గురించి గొప్పతనం ఏంటో చెప్తూ ఒక వీడియో పంపించాను సార్ అన్నాడు. వాడు సెటరిక్గానే చెప్పాడు, నాకు అర్థమైంది ఏదో సంథింగ్ రాంగ్ అని. సో వీడియో చూశాను, చాలా చాలా కన్నీళ్ళు వచ్చింది, చాలా బాధ అనిపించింది. జనరల్గానే ఎడ్యుకేషన్లో స్టాండర్డ్స్ పడిపోతున్నాయి, ఎడ్యుకేషన్ సిస్టంలో స్టాండర్డ్స్ పడిపోతున్నాయి, ఎడ్యుకేషన్ వ్యవస్థలో స్టాండర్డ్స్ పడిపోతున్నాయి. ఇది కాకుండా అనుకోని విపత్తు కాదు, కాదు పెను విపత్తు, అదో వాల్కనో బ్లాస్ట్ ఏంటంటారు చూసారా, అట్లా ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద, ఎడ్యుకేషన్ సెక్టార్ మీద పడినటువంటి ఒక పెద్ద పెను విపత్తు ఏంటంటే, ఈ కరోనా టైంలో తెలిసి కూడా ఆప్షన్ లేక మన పిల్లల్ని మనం ఒక ఊబిలోకి నెట్టాం. ఆ ఊబి పేరు ఆన్లైన్ కోచింగ్ క్లాసెస్. సో ఆల్రెడీ కొద్ది గొప్ప డీవియేట్ అయిపోయి చెడిపోవటానికి సిద్ధంగా ఉన్న పిల్లలు మాక్సిమం చెడిపోయారు. పర్లేదు, వీళ్ళు బుద్ధిమంతులా చదువుకుంటారనేటువంటి పిల్లలు కూడా ట్రాక్ తప్పారు. వీళ్ళు హోప్లెస్, వీళ్ళని పాస్ చేయించడం కష్టం అనుకున్న వాళ్ళు ఈ కరోనా టైంలో ఈ ఆన్లైన్ కోచింగ్ క్లాసెస్ లేక చదువే మానేసేసి అసలు వేరే వాటికి వెళ్ళిపోయారు. ఇక చదువు లేదు, వాళ్ళు పర్మనెంట్గా చదువుకు దూరం అయిపోయారు. ఫీజు కట్టలేక కాదు, చదివించేవాడు లేక, డిసిప్లిన్ లేక, మానిటరింగ్ లేక, సెల్ ఫోన్ కొనలేక, ఫీజు కట్టలేక కాదు, వీళ్ళు దూరం అయిపోయింది. వీళ్ళ మీద మానిటరింగ్ లేదు, ఇంట్లో కూర్చుంటారు, ఆన్లైన్ అంటారు, పడుకొని మంచం మీద పడుకొని ఆన్లైన్ కోచింగ్ క్లాసెస్ చూసినా దిక్కు లేదు. లేదా అక్కడ సెల్ ఫోన్ అక్కడ పెట్టేసి వీడు ఫోటో అక్కడ పెట్టినా కూడా చూస్తున్నట్టుగా, సెల్ ఫోన్ అక్కడ పెడతాడు, వీడు అక్కడ ఫోటో అక్కడ అంటించి వెళ్తాడు, వీడు క్లాస్లో ఉన్నట్టుగా. లేదా స్క్రీన్, ఇప్పుడు నా వెనక మీకు మాస్టర్ మైండ్స్ అని స్క్రీన్ కనిపిస్తుంది చూసారా, అట్లా చక్కగా వీడు గ్రాఫిక్స్ చేసేసి వీడు క్లాస్ వింటున్నట్టుగా నీట్గా స్క్రీన్ పెట్టేసి వెళ్ళిపోయినా ఆశ్చర్యపోకలేదు. ఇన్ని అనర్థాలు, వీటిని వింటుంటేనే చెప్తుంటేనే నాకు భయంగా ఉంది. చూసేటువంటి వాళ్ళు, పేరెంట్స్, ఇవన్నీ కూడా మీకు భయంగానే ఉంటుంది. అండ్ పిల్లలు, గత 2 ఏళ్లలో మీరు చూసినటువంటి భయంకరమైనటువంటి నిజాలు ఇవి, అబద్ధాలు కాదు, నిజాలు. సరే, ఇప్పుడు నేను చూపించేటువంటి వీడియో, నా రిక్వెస్ట్ ఏంటంటే కాస్త సెన్సిటివ్ మైండ్ ఉన్న వాళ్ళు ఈ వీడియో చూడొద్దు, ఈ వీడియో చూడొద్దు. పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఈ వీడియో చూడొద్దు. ఎక్కడ జరిగిందో, ఏ విద్యా సంస్థలో జరిగిందో తెలియదు కానీ, సో ఆల్రెడీ పతనం అయిపోతున్నటువంటి విద్యా వ్యవస్థకి ఈ యొక్క ఆన్లైన్ కోచింగ్ క్లాసెస్ ఇంకాస్త దారుణమైనటువంటి సిచ్యువేషన్ తీసుకొచ్చింది. అంటల్లో ఎటువంటి అతిశక్తి లేదు, ఎటువంటి అనుమానం కూడా లేదు. ఆల్రెడీ పతనానికి దగ్గరలో ఉంది ఎడ్యుకేషన్ సిస్టము, విద్యా వ్యవస్థ. ఈ ఆన్లైన్ కోచింగ్ క్లాసెస్ ఇంకాస్త ఫాస్ట్గా పతనం అయ్యేటట్టుగా చేసింది. ఒక స్కూల్ లెవెల్లో స్టూడెంట్ ఇలా బిహేవ్ చేస్తున్నాడంటే, ఇక ఇంటర్మీడియట్ లేకపోతే సిఏ లాంటి కోర్సెస్లో చదివేటట్టు పెద్ద పిల్లలు ఆన్లైన్ కోచింగ్ క్లాసెస్లో ఎలాంటి వికృత చేష్టలు చేసే అవకాశం ఉందో ఊహిస్తేనే భయంగా ఉంది. సో చెప్పడానికి నాకు భయంగా ఉంది. అండ్ ఈ వీడియో మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి. అండ్ వీడియో చూసిన తర్వాత మీకు భయం రాదు, ఈ వీడియో చూసిన తర్వాత మీకు భయం రాదు, సారీ, ఈ వీడియో చూసిన తర్వాత మీకు బాధ రాదు, ఈ వీడియో చూసిన తర్వాత మీకు బాధ అనిపించదు, భయం అనిపించదు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, ఎంత పతనానికి దగ్గరలో ఉన్నాం, మన పరిస్థితి ఏంటి, మన అంటే నేను నా ఏజ్ గ్రూప్ వాళ్ళ గురించి చెప్పట్లా, స్టూడెంట్స్ గురించి ఆలోచిస్తున్నాను నేను. స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి, నెక్స్ట్ జనరేషన్ పరిస్థితి ఏంటి. ఈ వీడియో చూసిన తర్వాత నాకు బాధ అనిపించింది, దానికంటే కూడా భయం అనిపించింది. పిల్లలు సన్మార్గంలో పెట్టిన వాళ్ళు బాగుపడతారు, చెడు మార్గంలో పెట్టిన వాళ్ళు చెడిపోతారు. సో అలాంటి చెడు మార్గానికి ఆన్లైన్ కోచింగ్ క్లాసెస్ ఒక వేదికగా మారుతుందని మాత్రం ఎటువంటి అతిశక్తి లేదు. అండ్ అలానే వీడియో చూడటమే కాదు, నాలో ఏ దుర్బుద్ధి లేదు, ఇటువంటి వీడియో చేయటంలో నాలో ఏ దుర్బుద్ధి లేదు. మీరు కూడా వీడియో చూసిన తర్వాత మీ ఒపీనియన్ కూడా అవకాశం ఉంటే కామెంట్ బాక్స్లో మీరు తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Antonio is recording. Ah, ni pellam jengichu.